మా డిసిసి అధ్యక్షులు సోదరులు కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి గారు మా బోయ రామచంద్రం గారు అదే విధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ వర్షం పడుతుంది నేను అందరి పేర్లు తీసలేను ఇక్కడికి వచ్చిన నా సోదర సోదరీమణులు పంతంగి గ్రామంలో మీరు చూపిన అభిమానం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే మన కార్యకర్తలందరూ బాగుపడతారన్న ఉద్దేశంతో వారికి నేను సంపూర్ణమైన మద్దతునిచ్చి వారిని ఇక్కడ వారికి ప్రచారం చేసి కూడా ఎమ్మెల్యే చేసినాం కానీ మన అదృష్టం ఏందో గాని ఎమ్మెల్యే అయిన రోజు నుంచి మన మునుగోడు నియోజకవర్గ ప్రజల్ని విస్మరించి ఒక్క రోజు కూడా ఊర్లలోకి వచ్చి మన కష్టసుఖాలు అడగలేదు ఆ తర్వాత ఇక్కడ ప్రభుత్వం రాలేదు పార్టీని అయిపోయింది పార్టీ చచ్చిపోయింది నేను వేరే పార్టీకి పోతానని చెప్పి పాట మొదలు పెట్టిండు ఈ రోజు ఇంకో ఏడాదైతే ఎన్నికలే వస్తున్న తరుణంలో ఎవరో వేరే పార్టీ వాళ్ళు మా ఉనికి ఏముందో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో రాజీనామా చేయమంటే 22,000 కోట్ల కాంట్రాక్ట్ కోసం మన ఓట్లన్నింటినీ అమ్మి ఈరోజు ఎన్నికలు తీసుకొచ్చాడు మళ్ళా వేదికల మీదకెళ్ళి మాట్లాడేది ఇది ఆత్మ గౌరవం కోసం ప్రజా సంక్షేమం కోసం చేసిన రాజీనామా ప్రజా సంక్షేమం కోరుకున్న వాళ్ళైతే ఈ పార్టీ నుంచే మళ్ళా పోటీ చేస్తే ఎవరన్నా కొట్టిండ్రా అని మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ మీకు ఏం మోసం చేసింది ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మీరు అడిగిన ప్రతి హోదాకి టికెట్ ఇచ్చింది మీరు కొన్నిట్లలో గెలిచినారు కొన్ని ఓడిపోయినారు ఇన్ని చేసిన తర్వాత కూడా అదే కాంగ్రెస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా సంపాదించిన డబ్బు ఈ రోజు దాంతో ఉన్న అహంకారంతో రాజీనామా చేసి ఈ ఎన్నికలు తీసుకొచ్చారు మీ అందరినీ నేను కోరుకునేది ఒకటే ఒకటి మన ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తికి ఇంకో అవకాశం ఈ గడ్డ మీద ఇయ్యాలా వద్దా అన్న తేల్చాల్సింది మీరు ఈ గడ్డ మీద మళ్ళా ఇంకో అవకాశం ఇస్తారా ఇయ్యం కదా అటువంటి పోయిపోయి ఏ పార్టీ నేర్చుకున్నాడు ఆయన ఒక పువ్వు పార్టీ అంట మనకు 400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ని 1200 చేసినందుక 75 రూపాయలు ఉన్న నూనెని 200 రూపాయలు చేసినందుక పిల్లలు తాగే పాల మీద జిఎస్టి వేసినందుక ఆఖరికి చచ్చిపోతే అంత్యక్రియలు చేసుకోవాలంటే దాని మీద కూడా జిఎస్టి వేసినందుక ఇది కేవలం సూట్ బూట్ అంటే మన రాహుల్ గాంధీ గారు అన్నారు అంటే ఎవరైతే మంచిగా బూట్లు వేసుకొని సూట్ వేసుకొని సుట్కేస్ పట్టుకొని పోతారో అటువంటి వాళ్ళకు మాత్రమే ప్రభుత్వం మన పేద బడుగు బలహీన వర్గాల మన కడుపులో ఉన్న ఆకలి అర్థం చేసుకోలేని ప్రభుత్వం ఏ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం ఈ రోజు ఆ బీజేపీ ప్రభుత్వం ఆ పువ్వు తీసుకొచ్చి మన చెవులలో పెట్టడానికి వస్తుంది మరి మన చెవులలో పెట్టుకుందామా ఆయన చెవులో పెట్టి పంపిద్దామా అన్నది కూడా మీరే ఆలోచన చేసుకోండి ఇంకో పార్టీ ఇక్కడ ఉంది గతసారి ఎన్నికల్లో తెలంగాణ మన తల్లి సోనియా గాంధీ ఇచ్చినా గాని నేను తెచ్చినా అనుకుంటా కార్ పార్టీ వస్తే నమ్మి ఒకసారి అవకాశం ఇచ్చాం అక్కడ ఎమ్మెల్యే చేసినాం 8 ఏళ్ల నుంచి ఈ రోజు ఇక్కడ ఉన్నది టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఊర్లో నేను అడుగుతున్నా ఎవరికన్నా ఒక్క ఇల్లు వచ్చిందా ఎవరికేం లేదు ఆ తర్వాత మాట్లాడితే ఏమంటాడు పెన్షన్ ఇస్తున్నా దేనికయ్యా నువ్వు ఇచ్చే పెన్షన్ 2,000 రూపాయలు ఇస్తున్నా అన్నావు నీ దగ్గర ఇప్పుడు ఏదైనా సామాను కొనాలని తెలుస్తుంది ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో రేషన్ దుకాణానికి పోయి 200 రూపాయలు ఇస్తే 5 రూపాయలు వాపస్ ఇచ్చి 9 వస్తువులు అంటే బియ్యం పిండి నూనె చక్కెర గ్యాస్ నూనెతో సహా 9 వస్తువులు వచ్చేది ఈ రోజు రేషన్ దుకాణానికి పోతే ఒక బియ్యం తప్పించేం లేదు ఏది కొనాలన్నా ఆ ధరలు మండిపోతున్నాయి ఈ రోజు ఇంటికి చుట్టం వస్తాడంటే మాయమో నాకేం కష్టం వస్తుందో అని ఆలోచించుకునే పరిస్థితికి మనల్ని దిగజార్చిండ్రు మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఒక్క నియామకం అన్నా ఈ రోజు వరకు జరిగిందా ఒక్కదానికి నోటిఫికేషన్ అన్నా వచ్చిందా ఇటువంటి వ్యక్తులకు ఇచ్చిన అవకాశం చాలా ఇచ్చినాం మెండల్కి ఇచ్చినాం మీ అందరికి తెలుసా తెలంగాణ మన తల్లి సోనియమ్మ ఇచ్చిన రోజు మనం ఒక ధనిక రాష్ట్రం అంటే మన దగ్గర బడ్జెట్ అవసరం కంటే ఎక్కువ ఉండే ఈ రోజు 8 ఏళ్ల తర్వాత మన తెలంగాణ పుట్టే ప్రతి బిడ్డ 100,000 రూపాయల అప్పుతోటి పుడుతుందన్న విషయాన్ని మీరు అందరూ తెలుసుకోవాలి ఇటువంటి ప్రభుత్వాన్ని ఇటువంటి
అరాచక ప్రభుత్వాన్ని మల్ల మల్ల అవకాశం ఇస్తే పేద బడుగు బలహీన వర్గాలకు దీన స్థితి ఈ రోజు గొప్పతనం ఏంటంటే మధ్య తరగతి కుటుంబాలను కూడా దిగువకు తీసుకొచ్చిన ఘనత ఎవరికి దక్కుతదంటే ఇటు బీజేపీకి అటు టిఆర్ఎస్ పార్టీకి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి మీ అందరికి చెప్తున్నా మీరందరూ గుర్తుపెట్టుకోండి మళ్ళా పేద బడుగు బలహీన వర్గాలు దళితులు గిరిజనులు ఎవ్వరు బాగుపడాలన్నా ఎవ్వరు ప్రగతి పదంలో పోవాలన్నా కేవలం కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే మళ్ళా మనకు అవకాశం ఉంటుంది మీ అందరిని నేను కోరుకునేది ఒకటే ఒకటి మీ అందరికి నేను చెప్పేదాన్ని కాదు ఈ గడ్డ మీద ఉట్టిన బిడ్డనే మీ అందరికి సుపరిచితురాలని గత 20 సంవత్సరాలని మీ ఓటుతో నన్ను ఈ మీ ఓటు వేసి నన్ను అసెంబ్లీకి పంపండి మీ అందరిని మీ అందరికి నేను ఒక మాట చెప్తున్నాను పేద ప్రజల కోసం పని చేసే వాళ్ళు ఏ పోరాటానికైనా ఎంత కడిగేయరు నేను అదే పోరాట పత్రికతో పుట్టినదాన్ని పోరాటం చేయడం నా కొత్తనాను మీ అందరి విషయంలో మీ బాధోగులకు నేను మీ కోసం పోరాటం చేస్తా మీ కష్ట సుఖాల్లో నేనే ముందుంటా నన్ను మీరు కడుపులో పెట్టుకొని చూడండి మీ అందరిని నేను కడుపులో పెట్టుకొని మీకే కష్టం వచ్చినా ముందు నిలబడతానని చెప్పి చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సోనియా గాంధీ జిందాబాద్ రాహుల్ గాంధీ జిందాబాద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మా డిసిసి అధ్యక్షులు సోదరులు గుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు మా బోయే రామచంద్రం గారు అదే విధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ వర్షం పడుతుంది నేను అందరి పేర్లు తీసలేను ఇక్కడికి వచ్చిన నా సోదర సోదరీమణులు పంతంగి గ్రామంలో మీరు చూపిన అభిమానం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన కార్యకర్తలందరూ బాగుపడతారన్న ఉద్దేశంతో వారికి నేను సంపూర్ణమైన మద్దతునిచ్చి వారిని ఇక్కడ వారికి ప్రచారం చేసి కూడా ఎమ్మెల్యే చేసినాం కానీ మన అదృష్టం ఏందో కానీ ఎమ్మెల్యే అయిన రోజు నుంచి మన మునుగోడు నియోజకవర్గ ప్రజల్నే విస్మరించి ఒక్క రోజు కూడా ఊర్లలోకి వచ్చి మన కష్ట సుఖాలు అడగలేదు ఆ తర్వాత ఇక్కడ ప్రభుత్వం రాలేదు పార్టీని అయిపోయింది పార్టీ చచ్చిపోయింది నేను వేరే పార్టీకి పోతానని చెప్పి పాట మొదలు పెట్టిండు ఈ రోజు ఇంకో ఏడాది అయితే ఎన్నికలే వస్తున్న తరుణంలో ఎవరో వేరే పార్టీ వాళ్ళు మా ఉనికి ఏముందో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో రాజీనామా చేయమంటే 22,000 కోట్ల కాంట్రాక్ట్ కోసం మన ఓట్లన్నింటినీ అమ్మి ఈ రోజు ఎన్నికలు తీసుకొచ్చాడు మళ్ళా వేదికల మీదకి వెళ్ళి మాట్లాడేది ఇది ఆత్మ గౌరవం కోసం ప్రజా సంక్షేమం కోసం చేసిన రాజీనామా అని ప్రజా సంక్షేమం కోరుకున్న వాళ్ళైతే ఈ పార్టీ నుంచే మళ్ళా పోటీ చేస్తే ఎవరన్నా కొట్టిన రా అని మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ మీకు ఏం మోసం చేసింది ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మీరు అడిగిన ప్రతి హోదాకి టికెట్ ఇచ్చింది మీరు కొన్నిట్లలో గెలిచినారు కొన్ని ఓడిపోయినారు ఇన్ని చేసిన తర్వాత కూడా అదే కాంగ్రెస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా సంపాదించిన డబ్బు ఈ రోజు దాంతో ఉన్న అహంకారం తోటి రాజీనామా చేసి ఈ ఎన్నికలు తీసుకొచ్చారు మీ అందరిని నేను కోరుకునేది ఒకటే ఒకటి మన ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తికి ఇంకో అవకాశం ఈ గడ్డ మీద ఇయ్యాలా వద్దా అన్న తేల్చాల్సింది మీరు ఈ గడ్డ మీద మళ్ళా ఇంకో అవకాశం ఇస్తారా ఇయ్యారు కదా అటువంటి పోయిపోయి ఏ పార్టీ నేర్చుకున్నాడు ఆయన ఒక పువ్వు పార్టీ అంట మనకు 400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ని 1200 చేసినందుక 75 రూపాయలు ఉన్న నూనెని 200 రూపాయలు చేసినందుక పిల్లలు దాగే పాల మీద జిఎస్టీ వేసినందుక ఆఖరికి చచ్చిపోతే అంత్యక్రియలు చేసుకోవాలంటే దాని మీద కూడా జిఎస్టీ వేసినందుక ఇది కేవలం సూట్ బూట్ అంటే మన రాహుల్ గాంధీ గారు అన్నారు అంటే ఎవరైతే మంచిగా బూట్లు వేసుకొని సూట్ వేసుకొని సుట్కేసి పట్టుకొని పోతారో అటువంటి వాళ్ళకు మాత్రమే ప్రభుత్వం మన పేద బడుగు బలహీన వర్గాల మన కడుపులో ఉన్న ఆకలి అర్థం చేసుకోలేని ప్రభుత్వం ఏ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం ఈ రోజు ఆ బీజేపీ ప్రభుత్వం ఆ పువ్వు తీసుకొచ్చి మన చెవులలో పెట్టడానికి వస్తుంది మరి మన చెవులలో పెట్టుకుందామా బీజే ఆయన చెవులో పెట్టి పంపిద్దామా అన్నది కూడా మీరే ఆలోచన చేసుకోండి ఇంకో పార్టీ ఇక్కడ ఉంది గతసారి ఎన్నికల్లో తెలంగాణ మన తల్లి సోనియా గాంధీ ఇచ్చినా గాని
నేను తెచ్చినా అనుకుంటా కార్ పార్టీ వస్తే నమ్మి ఒకసారి అవకాశం ఇచ్చినాం. అక్కడ ఎమ్మెల్యేని చేసినాం. 8 ఏళ్ల నుంచి ఈ రోజు ఇక్కడ ఉన్నది టిఆర్ఎస్ ప్రభుత్వం. ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఊర్లో నేను అడుగుతున్నా ఎవరికన్నా ఒక్క ఇల్లు వచ్చిందా? ఎవరికి లేదు. ఆ తర్వాత మాట్లాడితే ఏమంటాడు? పెన్షన్ ఇస్తున్నా. దేనికయ్యా నువ్వు ఇచ్చే పెన్షన్? 2000 రూపాయలు ఇస్తున్నా అన్నావు. నీ దగ్గర ఇప్పుడు ఏదైనా సామాన్ కొనాలంటే ఎంత ఉంది? ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో రేషన్ దుకాణానికి పోయి 200 రూపాయలు ఇస్తే 5 రూపాయలు వాపస్ ఇచ్చి 9 వస్తువులు అంటే బియ్యం, పిండి, నూనె, చక్కెర, గ్యాస్ నూనెతో సహా 9 వస్తువులు వచ్చేది. ఈ రోజు రేషన్ దుకాణానికి పోతే ఒక బియ్యం తప్పించేం లేదు. ఏది కొనాలన్నా ఆ ధరలు మండిపోతున్నాయి. ఈ రోజు ఇంటికి చుట్టం వస్తానంటే వాయమో నాకేం కష్టం వస్తుందో అని ఆలోచించుకునే పరిస్థితికి మనల్ని దిగజార్చిండ్రు. మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఒక్క నియామకం అన్నా ఈ రోజు వరకు జరిగిందా? ఒక్కదానికి నోటిఫికేషన్ అన్న వచ్చిందా? ఇటువంటి వ్యక్తులకు ఇచ్చిన అవకాశం చాలా ఇచ్చినాం, మెండల్కి ఇచ్చినాం. మీ అందరికీ తెలుసా, తెలంగాణ మన తల్లి సోనియమ్మ ఇచ్చిన రోజు మనం ఒక ధనిక రాష్ట్రం. అంటే మన దగ్గర బడ్జెట్ అవసరం కంటే ఎక్కువ ఉండే. ఈ రోజు 8 ఏళ్ల తర్వాత మన తెలంగాణ పుట్టే ప్రతి బిడ్డ 1 లక్ష రూపాయల అప్పుతోటి పుడుతుందన్న విషయాన్ని మీరు అందరు తెలుసుకోవాలి. ఇటువంటి ప్రభుత్వాన్ని, ఇటువంటి అరాచక ప్రభుత్వాన్ని మళ్ళా మళ్ళా అవకాశం ఇస్తే పేద బడుగు బలహీన వర్గాలకు దీన స్థితి. ఈ రోజు గొప్పతనం ఏంటంటే మధ్యతరగతి కుటుంబాలను కూడా దిగువకు తీసుకొచ్చిన ఘనత ఎవరికి దక్కుతుందంటే ఇటు బీజేపీకి అటు టిఆర్ఎస్ పార్టీకి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి మీ అందరు చెప్తున్నా. మీరందరు గుర్తు పెట్టుకోండి, మళ్ళా పేద బడుగు బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు ఎవ్వరు బాగుపడాలన్నా, ఎవ్వరు ప్రగతి పదంలో పోవాలన్నా కేవలం కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే మళ్ళా మనకు అవకాశం ఉంటుంది. మీ అందరినీ నేను కోరుకునేది ఒకటే ఒకటి, మీ అందరికీ నేను కొత్తదాన్ని కాదు, ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డనే. మీ అందరికీ సుపరిచితురాల్ని, గత 20 సంవత్సరాలు మీ ఓటుతో నన్ను మీ ఓటు వేసి నన్ను అసెంబ్లీ పంపండి. మీ అందరికీ నేను ఒక మాట చెప్తున్నాను, పేద ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఏ పోరాటానికైనా వెనుక కాలిపోయారు. నేను అదే పోరాట ప్రతిమతో పుట్టిన దాన్ని. పోరాటం చేయడం నాకు కొంతగాను. మీ అందరి విషయంలో మీ బావోగులకు నేను మీకోసం పోరాటం చేస్తా. మీ కష్ట సుఖాల్లో నేనే ముందుంటా. నన్ను మీరు కడుపులో పెట్టుకొని చూడండి, మీ అందరినీ నేను కడుపులో పెట్టుకొని మీకే కష్టం వచ్చినా ముందు నిలబడతానని చెప్పి చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్.